కొన్ని దేశాల్లో అయితే మళ్ళా లాక్ డౌన్లు వచ్చాయి విపరీతంగా జనం కోవిడ్ సోకి మరణిస్తున్నారు ఒక వైపున మనకు కూడా అదే ప్రమాదం ఉన్నది అనేది ఒక భయాందోళనతో భారతదేశం భయాందోళన గురవుతున్నటువంటి సందర్భం దీనితో పాటుగా వాక్సిన్ ఒకదాన్ని వచ్చేసిందని ఆ వాక్సిన్ ని మనకు ఇవ్వాలనేటువంటి ప్రయత్నంతో ప్రభుత్వాలు పని చేస్తున్నాయి ఈ పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు వాక్సిన్ అయిపోయిన తర్వాత ట్రయల్ జరుగుతా ఉంది వాక్సిన్ కూడా ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎన్నికలకు వెళ్ళవచ్చును అనేటువంటి భావనతో రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం ఉన్నది ఇదే విషయాన్ని ఎలక్షన్ కమిషన్ కు చెప్పడం 11వ తారీఖున ప్రధానమంత్రి గారితో మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి వారు ప్రకటించే అవకాశం ఉంది కాబట్టి 11వ తారీఖు అయిన తర్వాత 13వ తారీఖున మళ్ళా దీని మీద చర్చిద్దాము అని చెప్పేసి అసంపూర్తిగా చర్చలు చెప్పి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి బయటికి వచ్చేశారు వచ్చేస్తే సడన్ గా రమేష్ కుమార్ గారు ఈ ప్రకటన చేయటం కొంత ఆశ్చర్యం సంగతి అలా అట్టిపెట్టి పెద్ద వివాదాస్పదమైనటువంటి నిర్ణయం ఎందుకు వివాదాస్పదం అంటున్నానంటే ఎస్ ఎన్నికలు జరపాలి తప్పదు పంచాయతీ ఎన్నికలు కానీ లేదా జెడ్పీటీసీ ఎన్నికలు కానీ ఎంపీటీసీ ఎన్నికలు కానీ తప్పనిసరిగా జరిపి తీరవలసిందే అయితే రాష్ట్రంలోనూ దేశంలోనూ ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నటువంటి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తన సంసిద్ధతను వ్యక్తం చేయనటువంటి పరిస్థితుల్లో రీజనబుల్ కాజులు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా పట్టుదలగా మొండిగా ఒక వ్యవస్థ వ్యవహరించడం అనేది ప్రజాస్వామ్యంలో చాలా అన్యాయమైనటువంటి పోకడగా నేను భావిస్తూ ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తూ ఉన్నాను ఈ నేపథ్యం ఏమిటంటే వెనకాల ఉన్న నేపథ్యం ఏమిటంటే ఇంతకుముందు జెడ్పీటీసీ ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికలు కూడా నోటిఫికేషన్ ఇచ్చి తర్వాత నామినేషన్లు వేసిన తర్వాత ఇదే రమేష్ కుమార్ గారు అర్ధంతరంగా ఆపేశారు ఇక్కడ ప్రధానంగా గమనించవలసినటువంటి అంశం ఏమిటంటే ఆ రోజున కూడా ప్రభుత్వంతో ఏ విధమైనటువంటి సంప్రదింపు చేయకోకుండా హఠాత్తుగా తెల్లారిపాటి 11 గంటలకు టీవీలోకి వచ్చేసి పోస్ట్ పోన్ చేసేశాము ఎన్నికలు ఇండిఫినెట్ గా కారణం కోవిడ్ ఉన్నది అని ఆ రోజున చెప్పారు ఆ రోజున కేవలం 30 కేసులు కూడా లేనటువంటి పరిస్థితుల్లో అర్ధంతరంగా ఎన్నికల్ని వాయిదా వేశారు ఇంతవరకు ఆ ఎన్నికల యొక్క అతిగతి లేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కోర్టులకు వెళ్ళడం కూడా జరిగింది ఆ రోజున ప్రభుత్వంతో సంప్రదించుకోకుండాను ఎన్నికలు వాయిదా వేశారు ఇవాళ ప్రభుత్వంతో సంప్రదించి ప్రభుత్వం సన్నిద్ధంగా లేదు అన్న తర్వాత కూడా ఎన్నికల షెడ్యూల్ ఇచ్చేటటువంటి పరిస్థితి ఇవాళ రమేష్ కుమార్ గారు చేస్తున్నారు ఈ వాతావరణం అంతా చూస్తూ ఉంటే ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారి తొత్తులాగాను ఒక జేబులో మనిషిలాగాను ఒక బానిసలాగాను వ్యవహరిస్తూ ఉన్నాడు ప్రజాస్వామ్యంలో ఒక వ్యవస్థ ఒక నాయకుడికో ఒక రాజకీయ నాయకుడికో ఒక ప్రతిపక్ష నాయకుడికో జేబు సంస్థలాగా వ్యవహరించడం అనేది ఒక దుర్మార్గం దీనివల్ల ప్రజాస్వామ్యం దెబ్బతినిపోతుంది రమేష్ కుమార్ గారు ఆఫ్ కోర్స్ చంద్రబాబు నాయుడు గారి సమయంలో చంద్రబాబు నాయుడు గారి రికమెండేషన్ మీదే వారు అపాయింట్ అయినప్పటికీ కూడా రాజ్యాంగ పరిధిలో వ్యవహరించవలసినటువంటి వ్యవస్థ ది ఎన్నికల కమిషన్ ఇంకొక విషయం చెప్పాలంటే నిజానికి ఈ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు పెట్టాలండి ఇప్పుడో పెట్టవలసిన అవసరం ఉంది 2013లో ఎన్నికలు జరిగాయి 2018లో ఎన్నికలు నిర్వహించాలి అప్పుడు ఎవరున్నారు కమిషనర్ అంటే ఈయనే కమిషనర్గా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు 2019లో ఎన్నికలు వస్తున్నాయి సార్వత్రిక ఎన్నికలు మరి 18 ఎందుకు నిర్వహించలేకపోయారు 2018ని ఎందుకు ఈ ఎన్నికలు నిర్వహించలేకపోయారో నాకు అర్థం కావడం లేదు నాకు కాదు ఎవరికి అర్థం కావడం లేదు ఎందుకంటే ఆ రోజున ఎన్నికలకు ముందు సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే ఓటమి పాలైతే మళ్ళా సార్వత్రిక ఎన్నికల్లో దెబ్బతింటామనేటువంటి ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి మాటలు విని ఆ రోజున ఇదే ఎన్నికల కమిషన్ ఆ రోజున ఎన్నికలు జరపడానికి సిద్ధంగా లేకుండా పారిపోయింది దీనికి ఏదో సమాధానం చెప్పేటటువంటి పరిస్థితులు లేరు ఇవాళ ఏమవుతుందండి ఒక 2 నెలలు వాయిదా వేస్తే ఎన్నికలు ఏమవుతాయి చక్కగా వ్యాక్సినేషన్ వచ్చేసిన తర్వాత అందరికీ వ్యాక్సినేషన్ ఇచ్చిన తర్వాత ఎన్నికలు జరుపుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో తగాదా పడాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే దురుద్దేశంతో ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారు తొత్తులాగా వ్యవహరించేటటువంటి పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉన్నది మొన్నటిదాకా ఎవరికైనా అనుమానాలు ఉంటే ఏది ఈ రమేష్ కుమార్ గారు న్యాయబద్ధంగా వ్యవహరిస్తున్నాడనేటువంటి
వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళందరికీ వాళ్ళ చాలా స్పష్టంగా అర్థమైపోతున్నది ప్రభుత్వం ఒక వైపున ఎన్నికలు నిర్వహించడం సరైన పద్ధతి కాదని రీజనబుల్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పటికీ కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు షెడ్యూల్ ఇచ్చి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ పని చేస్తున్నారు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయంగా నేను భావిస్తా ఉన్నా ఎందుకంటే కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ ప్రారంభమైంది త్వరలో ఇవ్వబోతున్నారు మొత్తం యంత్రాంగం అంతా కూడా రాష్ట్రంలో ఉన్న యంత్రాంగం కానివ్వండి దేశంలో ఉన్న యంత్రాంగం కానివ్వండి వ్యాక్సినేషన్ ఇచ్చేటటువంటి కార్యక్రమంలో ఉండవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే వ్యాక్సినేషన్ ఎంత తొందరగా ఇస్తే అంత సమాజానికి రక్షణ కలుగుతుంది అది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇవాళ పంచాయతీ ఎన్నికలు పెద్ద ముఖ్యమైనటువంటి అంశం కాదు ఇది తెలిసి కూడా ఏదో ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారికి మేలు చేయాలని లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి నష్టం చేయాలనేటువంటి ఒక దురుద్దేశపూర్వకంగా ఇవాళ ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వ్యవహరించడం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనగా నేను భావిస్తా ఉన్నాను మనం చూస్తున్నాం ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారు లేదా వీళ్ళ అబ్బాయి లోకేష్ గారు ఇప్పుడు వస్తున్నారండి బయటికి ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఎన్నిసార్లు వచ్చారండి హైదరాబాద్లోనే ముక్కుకి నోటికి గుడ్డగట్టుకొని అప్పుడప్పుడు విజిటింగ్కి వచ్చి భయపడి ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నామనేటువంటి ధోరణితో వ్యవహరిస్తున్నటువంటి వీరు ఇవాళ నడుపుతూ ఉన్నారు ఎలక్షన్ కమిషన్ని ఎలక్షన్ కమిషన్ వారు చెప్పినట్టుగా వినేటటువంటి పరిస్థితికి రావడం చాలా బాధాకరమైనటువంటి అంశం దీన్ని ప్రజాస్వామ్యవాదులు ఎవ్వరూ కూడా సహించేటటువంటి పరిస్థితి కూడా లేదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇవాళ ఎందుకని ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఈ ఎన్నికల షెడ్యూల్ ఇచ్చారు అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చెబితేనే ఇదంతా జరుగుతుంది ఎందుకు చంద్రబాబు నాయుడు గారు తొందరపడుతున్నారు అంటే రేపు మాపు తిరుపతి బై ఎలక్షన్ వచ్చేటువంటి అవకాశం ఉంది తిరుపతి బై ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారికి డిపాజిట్లు వస్తాయో లేదో తెలియనటువంటి పరిస్థితి థర్డ్ ప్లేస్కి వెళ్తాడో ఫోర్త్ ప్లేస్కి వెళ్తాడో లేక సెకండ్ ప్లేస్కి వెళ్తాడో ఫస్ట్కి సెకండ్కి ఎంత తేడా ఉంటుందో దిగ్గులైన రాజకీయవేత్తలకు కానీ ప్రజలకు కానీ అర్థమైపోయింది ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు జరగబోయేటటువంటి ఏ ఎన్నికలోనైనా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండమైనటువంటి విజయాన్ని చేకూర్చడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు తిరుపతిలో మాకు బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ వచ్చిన తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్కి పంచాయతీ ఎన్నికలకు వెళితే దెబ్బతినిపోతాడు చంద్రబాబు నాయుడు అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి ఇంట్రెస్టుల్ని తెలుగుదేశం పార్టీ ఇంట్రెస్టుల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎన్నికల కమిషన్ పనిచేయటం అంటే ఇంతకన్నా నీచమైంది దుర్మార్గమైంది అన్యాయమైంది ఇంకేమైనా ఉంటుందా చెప్పమని నేను అడుగుతా ఉన్నా కాబట్టి ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే ఉద్దేశపూర్వకంగా ఇవాళ చీఫ్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి చీఫ్ సెక్రటరీ గారు వెళ్లారు వారు అభిప్రాయాలు చెప్పారు ఇవాళ ఉద్యోగస్తులు తాను అభిప్రాయాలు చెబుతున్నారు నేను ఒకటే అడుగుతా ఉన్నా ఇవాళ ఉద్యోగులు ఎంతమంది పనిచేయాలండి ఎలక్షన్ జరుగుతూ ఉంటే గ్రామాల్లోకి వెళ్లి ఉద్యోగులందరూ పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళలో ఎవరికైనా కోవిడ్ వస్తే ఎవరైనా చనిపోతే ఏమైనా దుష్ట పరిణామాలు జరిగితే ఎవరు దీనికి బాధ్యత వహించాలి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు బాధ్యత వహిస్తారని అడుగుతా ఉన్నా అదే వ్యాక్సినేషన్ వేసిన తర్వాత ఇదే వ్యవహారం చేస్తే ఎవరికి ప్రమాదం ఉండదు కదా ఎంతమంది రావాలి ప్రతి వారు ఓటు హక్కుని వినియోగించుకునేటటువంటి ఒక చక్కని వాతావరణం ఉన్నప్పుడు మాత్రమే ఎన్నికలు పెట్టాలి తప్ప భయపడేటటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయే భయపడిపోతున్నటువంటి ఈ సందర్భంలో ఇలాంటి భయాందోళనకు గురవుతున్నటువంటి సందర్భంలో ఎన్నికలు పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి దురుద్దేశంతో ఇదంతా ఒక కుట్రపూరితంగా జరుగుతూ ఉన్నది బహుశా చంద్రబాబు నాయుడు గారికి ప్రజల మీద చాలా కక్ష ఉండి ఉంటుంది ఎందుకంటే తను చిత్తుగా ఓడించారు కదా ఓడించిన వారందరి మీద కక్ష తీర్చుకోవడం కోసం పరకాయ ప్రవేశం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలుసు అనేక సంస్థల్లో పరకాయ ప్రవేశం చేస్తారు ఇవాళ ఈ ఎస్సీసీ స్టేట్ ఎలక్షన్ కమిషన్లో పరకాయ ప్రవేశం చేసి వారి ద్వారా తమ ఆలోచనలను ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ప్రయత్నం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది ఒక రాజ్యాంగ వ్యవస్థ ఈ విధంగా అడ్డగోలుగా వ్యవహరించటం అన్యాయంగా వ్యవహరించటం అప్రజాస్వామికంగా వ్యవహరించటం ఒక ప్రతిపక్షానికి లాభం చేకూరే విధంగా వ్యవహరించాలని అనుకోవడం లాభం జరుగుతుందా లేదా తర్వాత విషయం ఏ ఎన్నికలైనా ఎప్పుడైనా ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది కానీ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత కూడా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం మీద ఉన్నది దానికోసం మేము ఆవేదన చెందుతున్నాం తప్ప ఎన్నికల గురించి భయపడే ప్రశ్న ఎప్పుడూ ఉద్భవించదు అయితే ఇంకొక సందర్భాన్ని ఇక్కడ చెప్పాలి ఏమండి చాలామంది అడుగుతూ ఉన్నారు ఏమండి
సమావేశం జరుగుతోంది, ఎల్ల పట్టాలు జరుగుతోంది, అప్పుడు రాని కోవిడ్ ఇప్పుడు వస్తుందా, ఎలక్షన్ జరిపితే తప్పేమిటి, కొంతమంది అడుగుతా ఉన్నారు. ఇది చూడటానికి చాలా రీజనబుల్ గా ఉండొచ్చు. నేను ఒక విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఇళ్ల పట్టాలు కానివ్వండి లేదా ఏదైనా చిన్న చిన్న సమావేశాలు కానివ్వండి, ఆప్షన్, వాళ్ళు రావచ్చు రాకపోవచ్చు, కానీ ఎల్లికలు అనేది ఆప్షన్ కాదు. ప్రతి వారు తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. 90 ఏళ్ల వృద్ధుడు కూడా వచ్చి ఓటు హక్కుని వినియోగించుకోవలసినటువంటి వాతావరణం ఉంటుంది. ఆ రోజు తప్ప మరొక రోజు వచ్చి ఓటు వేయడానికి వీల్లేదు. కాబట్టి ఆప్షన్ లేదు. ఎన్నికలు పెడితే ప్రతి వారు వచ్చి ఓటు వేయాలి, వేసే విధంగా ఉండాలి. వేస్తారా వేయరా అది వేరే అంశం, కానీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవడానికి భయపడేటటువంటి వాతావరణం ఉన్న తరుణంలో ఎన్నికలు నిర్వహించడం సరైనటువంటి ఉద్దేశం కాదు. ఇది తప్పు. కేవలం స్టేట్ ఎలక్షన్ కమిషన్ చంద్రబాబు నాయుడు గారి తొత్తుగా వ్యవహరించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నది. ఇంతకుముందు అనేక సందర్భాల్లో చెప్పాం, వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే అది ఎవరి వల్ల కాదు కాబోదు కూడా ఈ సందర్భంగా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఒక దుర్మార్గమైన కుట్ర జరుగుతా ఉన్నది. ఇలాంటి కుట్రల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఛేదిస్తుంది, దానిలో ఏ విధమైన సందేహం లేదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా ఏమైనా అడుగుతారా? ఓకే, థ్యాంక్ యూ.